హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి స్టడీ ఐక్యూ ఐక్యూజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో ఈ వీడియోలో మనం ఇన్వెంటర్స్ సో ఇన్వెంటర్స్ అంటే మనకు తెలుగులో ఆవిష్కర్తలు సో ఆవిష్కర్తల గురించి మనం సో ఈ వీడియోలో చూడబోతున్నాం సో అలాగే ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డైలీ ఈవినింగ్ సిక్స్ తర్వాత నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే వాటితో పాటు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి సో విషయాల గురించి కూడా నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ గా వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది రెగ్యులర్ గా కాబట్టి ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని క్లిక్ చేస్తే కనుక నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ అప్పుడు మీకు అలర్ట్స్ అనేది అంటే నోటిఫికేషన్స్ అనేది రా రావడం జరుగుతుంది కంటిన్యూగా సో మనం వీడియోలో కనుక ఎంటర్ అవుతే చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే కొన్ని అణువుల్లో దర్పణ చిత్రాలు ఉన్నాయని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త పేరు ఏమిటి చూడండి కొన్ని అణువుల్లో దర్పణ చిత్రాలు ఉన్నాయని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త పేరు ఏమిటి అంటే గనక మనకు లూయిస్ పాస్చర్ ఓకే సో లూయిస్ పాస్చర్ నెక్స్ట్ రెండో క్వశ్చన్ రెండో క్వశ్చన్ ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీకి తండ్రిగా ఎవరు ప్రసిద్ధి చెందారు సో మనకి ప్లాస్టిక్ సర్జరీ ఏదైతుందో సో ప్లాస్టిక్ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీని సో కనిపెట్టినటువంటి పర్సన్ అండ్ ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీగా వారు ఎవరు అని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ సుశ్రుత సో సుశ్రుత అనేటటువంటి తిను మనకి ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీగా పిలువబడ్డారు నెక్స్ట్ మూడో క్వశ్చన్ ఎలివేటర్ క్రాష్ కాకుండా ఆపే భద్రతా విరామాన్ని ఎవరు కనుగొన్నారు ఎలివేటర్ క్రాష్ కాకుండా ఆపే భద్రతా విరామాన్ని ఎవరు కనుగొన్నారు అంటే గనక మనకు ఎలిషా ఓటిస్ ఓకే సో ఎలిషా ఓటిస్ నెక్స్ట్ శ్వేత విప్లవ పితామహుడు అని ఎవరు పిలువబడ్డారు అంటే గనక మనకు కూరీస్ ఓకే సో వెర్గీస్ కూరీస్ శ్వేత విప్లవ పితామహుడు గా పిలవబడ్డాడు నెక్స్ట్ మొదటి వర్కింగ్ ప్రోగ్రామబుల్ ఎలక్ట్రో మెకానికల్ కంప్యూటర్ ని ఎవరు నిర్మించారు సో మొదటి వర్కింగ్ ప్రోగ్రామబుల్ ఎలక్ట్రో మెకానికల్ కంప్యూటర్ ని ఎవరు నిర్మించారు అంటే గనక మనకు ఇడ కొండ్రాడ్ జున్ ఓకే సో కొండ్రాడ్ జుస్ కొండ్రాడ్ జుస్ నెక్స్ట్ ఆరు ఇరిడియం పొరను ఎవరు కనుక్కున్నారు మరియు నోబెల్ బహుమతిని కూడా గెలుచుకున్నారు చూడండి ఇరీడియం పొరను ఎవరు కనుక్కున్నారు అండ్ దీనికి నోబెల్ బహుమతి కూడా ఎవరు గెలుచుకున్నారు అంటే గనక మనకు లూయిస్ అల్వారెజ్ లూయిస్ అల్వారెజ్ నెక్స్ట్ ఏడో క్వశ్చన్ న్యూరోసైన్స్ పితామహుడిగా ఎవరు ప్రసిద్ధి చెందారు న్యూరోసైన్స్ పితామహుడిగా ఎవరు ప్రసిద్ధి చెందారు అంటే గనక మనకు షాంటిగో రామోని కాజల్ నెక్స్ట్ ఎనిమిదవ క్వశ్చన్ కాఫీ ఫిల్టర్ ను ఎవరు కనుగొన్నారు సో కాఫీ ఫిల్టర్ ను ఎవరు కనుగొన్నారు అన్న చూస్తే గనక మనకు మెలిటా బెంచ్ ఓకే సో మెలిటా బెంచ్ నెక్స్ట్ తొమ్మిది తొమ్మిదో క్వశ్చన్ చూస్తే ఓషనోగ్రఫీ స్థాపకుడు ఎవరు ఓషనోగ్రఫీ స్థాపకుడు ఎవరు అన్న చూస్తే గనక మాథ్యూ మౌరీ సో మాథ్యూ మౌరీ నెక్స్ట్ పదవ క్వశ్చన్ చూస్తే టిబి యాంటీబయాటిక్ స్ట్రెప్టోమైసిన్ ను ఎవరు కనుగొన్నారు టీబీ యాంటీబయాటిక్ స్ట్రెప్టోమైసిన్ ను ఎవరు కనుగొన్నారు అన్న చూస్తే మనకు సెల్ సెల్మన్ సెల్మన్ వాక్స్మాన్ ఓకే సో సెల్మన్ వాక్స్మాన్ అనేటటువంటి పర్సన్ నెక్స్ట్ ఆక్సిజన్ డాష్ స్వతంత్రంగా కనుగొనబడింది అంటే ఆక్సిజన్ అనేది ఎవరు స్వతంత్రంగా కనుగొన కనుగొన్నారు అన్న చూస్తే గనక మనకు జోసెఫ్ ప్రిస్క్లీ ఓకే జోసెఫ్ ప్రిస్క్లీ నెక్స్ట్ పన్నెండో క్వశ్చన్ చూస్తే విక్టోరియన్ కాలం వరకు చాక్లెట్ ను పానీయంగా భావించారు అయితే మొదటి చాక్లెట్ బార్ ఎప్పుడు కనిపించింది చూడండి మనకు విక్టోరియన్ కాలం వరకు చాక్లెట్ ను ఒక పానీయంగా భావించారు అయితే మొదటి చాక్లెట్ బార్ ఎప్పుడు కనిపించింది అన్న చూస్తే గనక మనకు ఇక్కడ ఖచ్చితంగా తేదీ అనేది లేదన్నమాట ఎందుకంటే గా మనకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ డేట్ కానీ సంవత్సరం గాని అన్నది మనకు క్లియర్ గా లేదు కాబట్టి ఖచ్చితంగా తేదీ లేదనమాట నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరులో మెక్ వికర్ ఏ ప్లేథింగ్ డాష్ డాష్ ను కనుగొన్నాడు అన్న చూస్తే గనక మనకు ప్లేడో ఓకే సో ప్లేడో ని కనుగొనడం జరిగింది నెక్స్ట్ పద్నాలుగు పద్నాలుగు వచ్చి చూస్తే థామస్ అల్వా ఎడిసిన్ ఈ క్రింది వాటిలో ఏ ఆవిష్కర్తలు అరు ఏ ఆవిష్కరణలు చేశారు అన్న చూస్తే గనక మనకు ఆప్షన్ వచ్చేసి పైవన్ని కరెక్టే అని చెప్తున్నారు అయితే ఫస్ట్ వన్ చూస్తే గనక ఇన్ క్యాండిసెంట్ ల్యాంప్ ని కనుగొన్నది థామస్ అల్వా ఎడిసనే నెక్స్ట్ ఫోనోగ్రాఫ్ సి మరియు మైక్రోఫోన్ ని కనుగొన్నది థామస్ అలివా ఎడిసనే నెక్స్ట్ కార్బన్ టెలిఫోన్ ట్రాన్స్మిటర్లని కనుగొన్నది కూడా థామస్ అల్వా ఎడిసనే నెక్స్ట్ పద్ పదిహేనో క్వశ్చన్ ఆర్జిత ఆర్జిత శీలం యొక్క వారసత్వ సిద్ధాంతం ఈ క్రింది ద్వాణి ద్వారా ప్రతిపాదించబడింది అంటే గనక మనకు జేబి లామార్క్ ఓకే సో జేబి లామార్క్ వల్ల సో ఆర్జిత శీలం యొక్క వారసత్వ సిద్ధాంతము ప్రతిపాదించబడింది నెక్స్ట్ పదహారు మైకేల్ ఫెరెడే డాష్ ని కనుక్కున్నాడు సో మైకేల్ ఫెరడే డాష్ ని కనుక్కున్నాడు అంటే గనక మనకు ఆప్షన్ డి అన్ని కరెక్ట్ అనమాట అయితే ఆప్షన్ డి కరెక్ట్ అంటే మనకు ఏబిసి అన్ని కరెక్టే అయితే చూడండి పైవన్నీ కరెక్ట్ అన్నాడు కాబట్టి విద్యుత్ కనుక్కున్నది మైకల్ ఫారెడేనే నెక్స్ట్ బెంజీన్ లిక్విడ్ గ్యాస్ మరియు ఆప్టికల్ గ్లాస్ ని కనుగొన్నది కూడా మైకల్ ఫారెడేనే నెక్స్ట్ విద్యుత్ ప్రవాహం యొక్క ఇండక్షన్ ఓకే సో విద్యుత్ ప్రవాహం యొక్క ఇండక్షన్ ని కనుక్కొన్నది కూడా మైకల్ ఫారెడేనే నెక్స్ట్ పదిహేడో క్వశ్చన్ పదిహేడో క్వశ్చన్ చూస్తే కాంతి యొక్క వేగాన్ని మొదట దీని ద్వారా లెక్కించారు చూడండి కాంతి యొక్క వేగాన్ని మొదట దీని ద్వారా లెక్కించారు అంటే గనక మనకు రోమర్ ఓకే సో రోమర్ వల్ల రోమర్ ఉపయోగించి కాంతి యొక్క స్పీడ్ ని వేగాన్ని మనం క్యాల్కులేట్ చేశారు లెక్కించారు నెక్స్ట్ పద్దెనిమిదో క్వశ్చన్ చూస్తే యాంటీసెప్టిక్ శస్త్రచికిత్సను ఎవరు కనుగొన్నారు చూడండి యాంటీసెప్టిక్ శస్త్రచికిత్సను ఎవరు కనుగొన్నారు అంటే గనక మనకు జోసెఫ్ లిస్టర్ ఓకే జోసెఫ్ లిస్టర్ నెక్స్ట్ క్వశ్చన్ పెన్సిలిన్ ని ఎవరు కనుగొన్నారు సో పెన్సిలిన్ ని ఎవరు కనుగొన్నారు అంటే గనక మనకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటటువంటి ఈ పర్సన్ ని కనుగొనడం జరిగింది నెక్స్ట్ ఇరవై క్వశ్చన్ లోగరిథం పట్టికలు డాష్ కనుగొన్నవి అంటే మనకు లోగరిథం లాగరిథం అంటే మనకు లోగరిథం అంటే ఏంది లాగరిథం అని అర్థం ఓకేనా సో లాగరిథం పట్టికలు ఏవైతున్నాయో ఈ పట్టికలను ఎవరు కనుగొన్నారు అన్నది చూస్తే మనకు జాన్ నే జాన్ నేపియర్ ఓకే జాన్ నేపియర్ అనేటటువంటి ఇతను సో లాగరిథం పట్టికల్ని కనుగొనడం జరిగింది నెక్స్ట్ ఇరవై ఒకటోది రాబర్ట్ కోచ్ డాష్ పనిచేశాడు చూడండి రాబర్ట్ కోచ్ అనేటటువంటి పర్సన్ దేనిపైన పనిచేశాడు అంటే గనక క్షయా సో క్షయా వ్యాధి పైన క్షయా పైన రాబర్ట్ కోచ్ సో మనకి ఇక్కడ పని చేయడం జరిగింది నెక్స్ట్ రైట్ బ్రదర్స్ ను డాష్ ఆవిష్కర్తలుగా భావిస్తారు చూడండి మనకి ఇక్కడ రైట్ బ్రదర్స్ అని ఎవరిని అంటున్నారు అండ్ వీరు ఏం ఆవిష్కరించారు అంటే గనక మనకు విమానం సో విమానాన్ని ఆవిష్కరించినటువంటి ఎవరు అంటే గనక రైట్ బ్రదర్ సో విమానం యొక్క ఇన్వెంటర్ విమానాన్ని ఇన్వెంట్ చేసింది ఆవిష్కరించింది ఎవరు అంటే రైట్ బ్రదర్స్ నెక్స్ట్ ఇరవై మూడో క్వశ్చన్ చూస్తే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో క్యాలిఫోర్నియా ఫర్నిచర్ డిజైనర్ చార్లెస్ ప్రియర్ హాల్ ఏ ఫర్నిచర్ ఐటమ్ ని కనుగొన్నాడు చూడండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో క్యాలిఫోర్నియా ఫర్నిచర్ డిజైనర్ చార్లెస్ ప్రియర్ హాల్ ఏ ఫర్నిచర్ ఐటమ్ ని కనుగొన్నాడు అంటే గనక వాటర్ బెడ్ వాటర్ బెడ్ ని కనుగొనడం జరిగింది నెక్స్ట్ ఇరవై నాలుగు స్పిన్నింగ్ జెన్నీని ఎవరు కనుగొన్నారు స్పిన్నింగ్ జెన్నీని ఎవరు కనుగొన్నారు చూస్తే గనక మనకు జేమ్స్ గ్రీప్స్ ఓకే సో జేమ్స్ గ్రీప్స్ నెక్స్ట్ ఇరవై ఐదో క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభైలో అభివృద్ధి చేయబడిన ఏ చార్జ్ కార్డు అమెరికాలో జాతీయంగా ఆమోదించబడిన మొదటిది ఓకే చూడండి మనకు పంతొమ్మిది వందల యాభైలో అభివృద్ధి చేయబడిన ఏ చార్జ్ కార్డు అమెరికాలో జాతీయంగా ఆమోదించబడినటువంటి మొదటిది అయితే ఏంటి అది అంటే గనక మనకు డైనర్స్ క్లబ్ సో డైనర్స్ క్లబ్ అనేది మనకు ఆన్సర్ ఇలా మనకి సో ఏంటి అని అంటే ఇన్వెంటర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం సో ఈ పార్ట్ వన్ వీడియోలో మనం చూడడం జరిగింది అయితే ఈ పార్ట్ వన్ వీడియోలో మనకి టోటల్ టాప్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి నెక్స్ట్ రిమైనింగ్ ఫోర్ వీడియోస్లో కూడా సో మనం వీటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే లెంతిగా ఎక్కువ లెంతిగా అయితే కనుక కొంచెం చూడడానికి కొంచెం ఓపిక తక్కువ ఉంటుంది కాబట్టి నేను పార్ట్స్గా డివైడ్ చేశాను అండ్ వాటికి సంబంధించిన డిస్క్రిప్ వాటికి సంబంధించిన వీడియో లింక్స్ అనేది నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ఆ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అవి కూడా చూడండి ఓకేనా సో థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్